చిత్తూరు జిల్లా పొంగనూరు మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక అంబేద్కర్ కూడలి వద్ద భారత ప్రధాని నరేంద్ర మోడీపై పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దుష్ప్రచారానికి నిరసనగా ధర్నా నిర్వహించి ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాజారెడ్డి, జిల్లా అధ్యక్షులు ఏవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం రాజంపేట జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ, మోడీని 20 నిమిషాల పాటు బ్రిడ్జిపై నిలపడం ఈ దేశ ప్రతిష్టను దిగచార్చే విధంగా ఉందని, ఈ పని చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి సాధించాలని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఫోటోలు కూడా తీస్తానా? ఈ దేశ విభజనతోటి కాంగ్రెస్ పుట్టి ప్రారంభమైంది. సుమారు 40 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో దేశ ఇద్దరు ప్రధానులు హత్యకు గురికావటం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆ నష్టం జరిగినా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ కూడా మారకుండా అత్యంత భద్రత వలయంలో ఉన్నటువంటి దేశ ప్రధాని పంజాబ్ వెళ్తుంటే వారికి హెలికాప్టర్లో ప్రయాణం చేయడానికి వాతావరణం సహకరించకుండా పోతే, రోడ్డు ప్రయాణాన్ని పెంచుకొని ప్రయాణం చేస్తుంటే అక్కడ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో వారు ఖలిస్తానీ ఏర్పాటువాదులు. పంజాబ్ రాష్ట్రంలో ఖలిస్తానీ ఏర్పాటువాదులు ఉన్నారు. వారు పంజాబ్కి స్వాతంత్రం కావాలని, సపరేట్ దేశం కావాలని వారు కలలుగంటున్నారు. అటువంటి వారితో కుమ్మక్క అయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వారికి ఒక దేశ ప్రధాని ఈ రోడ్లో వస్తున్నారని సమాచారాన్ని చేరవేసి అక్కడ ఉన్నటువంటి కొంతమంది దళారీలు, ఈ యొక్క ఖలిస్తాన్ ఏజెంట్లు, ఉగ్రవాదులు కలిసి దేశాన్ని సుమారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిని 20 నిమిషాల పాటు ఒక బ్రిడ్జి పైన నిలబెట్టడం అత్యంత బాధాకరమైనటువంటి విషయం. ఇది మన దేశానికే కాదు ప్రపంచ దేశాలంతా కూడా ఒక ఇబ్బంది పడినటువంటి సందర్భం. అటువంటి సందర్భంలో ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కనుమరుగైపోయింది. రాబోయే రోజుల్లో కూడా జరగనున్న 5 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా ఈ కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం చేయాలని చెప్పి సందర్భంగా మేము కోరుకుంటూ ఈ రాజంపేట జిల్లా తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజలకందరికీ. జై జై భారత్ మాత.